కొత్తొక వింత పాతొక రోత అనే సామెతను మనం తరచూ వింటూ ఉంటాం. అయితే కాకినాడ వాసులు మాత్రం ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటున్నారు. పురాతన వైద్య ప్రక్రియ పట్ల మక్కువ చూపిస్తున్నారు. సాగర తీరంలో ఎంచక్క శాండ్ థెరపీతో సాంత్వనం పొందుతున్నారు. ఉప్పును శరీరంలోకి తీసుకుంటే అనారోగ్యమైతే, అదే ఉప్పును శరీరం వెలుపల ఉపయోగిస్తే వ్యాధిని పూర్తిగా నిర్మూలించవచ్చంటున్నారు తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడకు చెందిన నాడీ వైద్యులు పి కృష్ణంరాజు. రోగి నాడీ పరిస్థితులను బట్టి రోగులను సముద్ర తీరంలో ఇసుకతో కప్పెట్టి సముద్ర నీరు తరచూ తగిలే విధంగా చేయటం వల్ల శరీరం ఉప్పు నీటిని పీల్చుకుని వ్యర్థాలను బయటకు విసర్జిస్తుందని, దీంతో రోగికి స్వస్థత చేకూరుతుందంటున్నారు. ఈ విధానం వల్ల దీర్ఘకాలిక రోగాలకు ఎంతో ఉపశమనం కలిగిస్తుందంటున్నారు. చర్మ సమస్యలు, ఆస్మా, కిడ్నీ సమస్యలు, బీపీ, షుగర్, ఊపిరితిత్తుల వ్యాధి సమస్యలకు అత్యుత్తమ ఫలితాలను అందిస్తుందని నాడీ వైద్యులు భరోసా ఇస్తున్నారు. దీంతో వందలాది మంది బీచ్ శాండ్ థెరపీ వైపుగా దృష్టి సారిస్తున్నారు. ఈ విధమైన చికిత్సతో కాకినాడ సాగర తీరం కిటకిటలాడుతోంది. ఈ వైద్య విధానం పురాతనమైందని, దీనివల్ల అద్భుత ఫలితాలు రాబడుతున్నామని నమ్మకంగా చెబుతున్నారు నాడీ వైద్యులు. ఇది మరి నాడీపతి ట్రీట్మెంట్ అండి. మరి రీసెంట్ గా నాడీపతి రీసెర్చ్ ఫౌండేషన్ ఇండియాలో స్టార్ట్ అయిందండి. దాంట్లో భాగంగా మేము చేసేది ఏంటంటే పాత వైద్య విధానాలను వెలుగులో తీసుకురావటం, దాంతోపాటుగా కొత్త వైద్య విధానాల మీద రీసెర్చ్ చేయటం అనేది మేము పెట్టుకున్నామండి. దీంట్లో మెయిన్ స్కిన్ డిసీజ్, డయాబెటిక్ వల్ల ఎఫెక్ట్ అయిన వ్యవస్థ అంతా, ఇంకా సో మెనీ థింగ్స్, మంచి మంచి రిజల్ట్ అనేది మేము ఈ 9 నెలల నుంచి దీంట్లో చూడటం జరిగిందండి. ఈ వైద్యం తీసుకుంటున్న రోగులు సైతం ఈ విధానం వల్ల తమకు ఎంతో స్వాంతన చేకూరుతుందని, శ్వాస మీద ధ్యాస ఉంచడంతో పాటు శాండ్ థెరపీ వల్ల శరీరం ఎంతో తేలిగ్గా ఉందన్న భావన కలుగుతోందంటున్నారు. థెరపీ చేయించారు, చాలా హాయిగా ఉండి శ్వాసను గమనిస్తా ఉండడం వల్ల చాలా హాయిగా ఉంది, బాగుందండి. బీపీ షుగర్కి కాదండి, మొత్తం అన్నిటికి మైండ్ ఫ్రీ అయింది. ఫస్ట్ శ్వాస మీద ధ్యాస పెట్టడం కూడా చాలా ఈజీగా ఉంది. కాకినాడ బీచ్ లో జరుగుతున్నటువంటి ఈ వైద్యాన్ని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల వారు సైతం తరలి వస్తున్నారు. ఎటువంటి మందులు వాడకుండా కేవలం సముద్రపు నీరు, ఇసుక ఆధారంగా జరుగుతున్న ఈ ప్రక్రియను ఆసక్తిగా గమనిస్తున్నారు. సముద్రానికి వచ్చేయండి, మనసులో కష్టాలు, ఎక్సర్సైజ్, బాడీ అన్ని బాగున్నాయండి. నేను వచ్చి చానల్ ఎప్పుడు 5 సంవత్సరాల క్రితం వచ్చానండి, మళ్ళీ ఇప్పుడు వచ్చాను, నేను మళ్ళీ రాలేదు, కానీ చాలా రిలీఫ్గా ఉందన్నారు. ఇదే వైద్యం అన్ని రోగాలకు ముందైతే భవిష్యత్తులో వైద్య శాస్త్రం పరిస్థితి ఏంటో. తమిళనాడు గవర్నర్ రోసయ్య పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.